హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ఫ్రెండ్స్, ఒక తాజా అప్డేట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దామా? లెట్స్ సీ. సిబిల్ స్కోర్ ఉంటే చాలు, క్రెడిట్ మీ గుమ్మం ముందు వచ్చి వాలుతుంది. హై రేంజ్ లిమిట్ ఇస్తాయి. క్రెడిట్ కార్డు చేతిలో పడగానే మన ముఖం వెలిగిపోతుంది. నాకు క్రెడిట్ కార్డు ఉందంటూ గొప్పలకు పోతాం. తస్మాత్ జాగ్రత్త. క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగించుకోకపోతే అంతే సంగతులు. క్రెడిట్ కార్డు యూజ్ ప్రస్తుతం వెరీ కామన్ అయిపోయింది. వీటి వాడకం మరింత పెరిగే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవసరానికి ఆపద్బాంధవుడిగా ఆదుకుంటుంది. ఎప్పుడైనా ఉపయోగించుకునే వీలు, వాడినందుకు మనకు వచ్చే రివార్డు పాయింట్లు మనకు కొంత లాభాన్నే ఇస్తాయి. ఇక వాడుకున్న అమౌంట్ను సులభ వాయిదాల్లో చెల్లించుకునే సదుపాయం కూడా అందిస్తున్నాయి. ఇక ఆన్లైన్ సేల్స్లో ఉండే డిస్కౌంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. ఇలా ఎన్నో బెనిఫిట్స్ కారణంగా క్రెడిట్ కార్డులను చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులతో ఎన్ని లాభాలున్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే క్రెడిట్ కార్డు యూజ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్. క్రెడిట్ కార్డును మన అవసరాలకు వినియోగించుకోవచ్చు. అయితే మనకు చెల్లించగలిగినంత మాత్రమే వాడాలి. దానికి మించి వాడితే ఇబ్బందుల పాలు అవుతారు. అందుకే చెల్లించలేని కెపాసిటీకి మించి క్రెడిట్ కార్డును వినియోగించవద్దు. ఎక్కువ కొనుగోళ్ల ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిల్లు కట్టడం కష్టమవుతుందని తెలిస్తే కార్డును దూరంగా ఉంచడం మంచిది. కార్డు ఉంది కదా అని స్వైప్ చేసుకుంటూ పోతే స్వీప్ అయిపోతాం. జాగ్రత్త. భారీ వడ్డింపుల నుంచి తప్పించుకోవాలంటే క్రెడిట్ కార్డు బిల్లును డ్యూడేట్లోగా చెల్లించేయాలి. లేదంటే భారీగా వడ్డీ పడుతుంది. వడ్డీ మాత్రమే పడుతుందనుకుంటే అప్పులో కాలేసినట్టే. వడ్డీతో పాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి. దీంతో జేబుకు చిల్లుపడటం మాత్రం ఖాయం. అందువల్ల బిల్లు గడువులోగా క్రెడిట్ కార్డు మొత్తాన్ని ఖచ్చితంగా పూర్తిగా చెల్లించేయాలి. బిల్లు పూర్తిగా కట్టకపోతే మీ క్రెడిట్ కార్డు స్కోర్పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో మీరు ఫ్యూచర్లో లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డులో మినిమం బ్యాలెన్స్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ ఉంది కదా అని చాలామంది కార్డును ఎక్కువగా ఉపయోగిస్తారు. క్రెడిట్ కార్డుదారులు మినిమం బ్యాలెన్స్ చెల్లిస్తే ఏమవుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మినిమం బ్యాలెన్స్ కట్టడం వల్ల క్రెడిట్ కార్డు ఛార్జీలు పడతాయి. కేవలం లేట్ ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు లభిస్తుంది. కార్డు అవుట్ స్టాండింగ్ అమౌంట్లో 5% మినిమం బ్యాలెన్స్గా ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఏమైనా కొనుగోలు చేసి ఆ మొత్తాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుని ఉంటే, అదే మీరు మీ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకొని ఉంటే, అప్పుడు మినిమం బ్యాలెన్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. క్రెడిట్ కార్డు లిమిట్ కన్నా ఎక్కువగా ఉపయోగించినా కూడా మినిమం బ్యాలెన్స్ ఎక్కువగానే వస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మినిమం బ్యాలెన్స్ చెల్లించినా కూడా మీ అవుట్ స్టాండింగ్ మొత్తంపై వడ్డీ పడుతూనే ఉంటుంది. అసలు క్రెడిట్ కార్డు లిమిట్లో ఎంత వాడితే ఇబ్బందులు కలగకుండా ఉంటుంది? 40% వడ్డీ నుంచి తప్పించుకోవాలంటే ఎంతవరకు వాడాలి? సిబిల్ స్కోర్ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు క్రెడిట్ కార్డుపై కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తూ పోతే మీ క్రెడిట్ కార్డు బిల్లు చాలా వేగంగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటని అనుకుంటున్నారా? కేవలం వడ్డీ మాత్రమే. క్రెడిట్ కార్డు జారీ సంస్థలు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మొత్తంపై 3-4% మధ్యలో వడ్డీని వసూలు చేస్తాయి. అంటే సంవత్సరానికి 40% వరకు వడ్డీ పడుతుంది. ఇది చాలా ఎక్కువ. అందుకే మినిమం బ్యాలెన్స్ కట్టినా కూడా బిల్లు మొత్తం వేగంగా పెరుగుతూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో మినిమం బ్యాలెన్స్ కూడా చెల్లించకపోతే అప్పుడు మీ కార్డు బ్లాక్ అయ్యే ప్రమాదముంది. అందుకే ఒక నెలలో క్రెడిట్ కార్డు లిమిట్లో 50% మించి ఉపయోగించవద్దని నిపుణులు పేర్కొంటున్నారు. సో చూసారు కదండి క్రెడిట్ కార్డు సంబంధించిన విశేషాలు. మరొక తాజా అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ సునీల్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.